నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే శ్రీనివాసరావు గారు. నమస్కారం శ్రీనివాసరావు గారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఒక పక్క చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా పెద్ద ఎత్తున ఐఎమ్ విత్ సిబి అంటూ మద్దతు ఒక పక్కన వస్తుంటే, మరోపక్క క్యాడర్లో మాత్రం రోజు రోజుకి ధైర్యం దిగజారిపోతుంది. అసలు ఏం జరిగిపోతుంది, ఈ కోర్టులు ఎంతకాలం జైల్లో పెడతాయి, అసలు తీర్పు ఎప్పుడిస్తాయని చెప్పేసి ఏం జరిగిపోతుందని చెప్పేసి ప్రతి క్షణం సోషల్ మీడియాలోనూ బయట అదే చర్చ. కొంతమంది అయితే, కొంతమంది కార్యకర్తలు అయితే మాకు సోషల్ మీడియా, ఫేస్బుక్ లాంటివి, ట్విట్టర్ లాంటివి ఓపెన్ చేయాలంటే భయం వేస్తుంది. ఇంత డేలా పడిపోయారేంటి కార్యకర్తలు, క్యాడర్ అని చెప్పేసి ఒక పక్క మరొక ఆరోపణలు కూడా వస్తుంది. నిజంగానే తెలుగుదేశం క్యాడర్ డేలా పడిపోయిందా? మీకు ఒక విషయం చెప్పాలండి. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మోడీ గారు, అమిత్ షా కానీ, కేసీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు పాత్ర ఇందులో 25%, మిగతా 75%లో 50% మోడీ అమిత్ షాది, 25% జగన్మోహన్ రెడ్డిది. ఇది వాళ్ళ వాట ఈ మొత్తం జరుగుతున్న దాంట్లో. చంద్రబాబు అరెస్ట్ వెనక, అరెస్ట్ వెనక ఈ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, ఈ మొత్తం తతంగం వెనకాల. ఇందులో డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారికి ఇది కొంచెం ఊహించారు. ఇది ఊహించినది ఏం కాదు, ఎందుకంటే వాళ్ళు ఏదో కోరుకుంటారు పై వాళ్ళు, వాళ్ళ బుద్ధి తెలిసిందే మనకి. చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగతంగా వాళ్ళ మీద ఇబ్బంది ఉంది. అయితే మీకు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది ఏంటంటే, చంద్రబాబు గారు అరెస్టు, ఇది ఒక షాక్. ఇది ఎందుకంటే ఒక ఎన్ఎస్జీ ప్రొడక్ట్, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 14 సంవత్సరాలు ప్రతిపక్ష నేత, హై ప్రొఫైల్ ఉన్న పర్సన్, దీని వెనకాల పోవడం తతంగం, ప్రోటోకాల్ ఇవన్నీ ఉంటాయి. అసలు ఆధారాలు లేకుండా వచ్చి అరెస్ట్ చేయడం అనేటువంటి నిజంగానే షాక్, అందరికీ షాక్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు మాత్రం చాలా ధైర్యంగా ఉన్నాడు. నేను తప్పు చేయలేదు, ఆయన ఇప్పటికీ ఇవాళకి స్టిల్ ఆయన తప్పు చేయలేదని నమ్ముతున్నాడు కాబట్టి ఆయన బెయిల్కి గీల్కి పోకుండా, అసలు మీరు కంప్లైంటే తప్పు, అసలు మీ కేసే తప్పు, దాన్ని కొట్టేటరా బాబు అని చెప్తున్నాడు ఆయన. ఇది ప్రపంచం గుర్తించింది. తెలుగుదేశం పార్టీ క్యాడర్ కన్నా ముందే తెలుగుదేశం అవతల ఉన్నవాడు, దేశం అవతల ఉన్నవాడు, రాష్ట్రం అవతల ఉన్నవాడు, రాష్ట్రంలోని సామాన్య ప్రజలు అందరూ కూడా ఇది ఒక చర్చ అయింది. అన్యాయంగా అరెస్ట్ చేశారనేటువంటి నమ్ముతున్నారు ప్రజలు. ఇది ఊహించలేదు వాళ్ళు. ఎవరైతే ఈ కార్యక్రమానికి ఈ యాగం చేశారో వీళ్ళు ఎవరు నమ్మలేదు. వాళ్ళకి ఇది ఊహించలేదు వాళ్ళు. ఇప్పుడు డామేజ్ కంట్రోల్ అనేటువంటి వాళ్ళ చేతిలో లేదు, ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది. దీని నుంచి ఎలా బయటపడాలనేటువంటి కేసీఆర్ గారు జాతకం తంటలు పడుతున్నాడు. ఎందుకంటే ఆయన జరగాల్సిన డామేజ్ ఆయనకి జరిగింది. ఉరిమురిమి మంగళమే పడినట్టు ఇంకి పెళ్లి సుబ్బుజావకు వచ్చినట్టు వాళ్ళ పరిస్థితి అయింది. ఇక పైన ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే, దక్షిణాదిన ద్వారాలు క్లోజ్ అయిపోయినాయి వాళ్ళకి. చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక లెజెండరీ పర్సన్ని వాళ్ళు వ్యక్తిగత కక్షతో చేస్తున్నారు ఇళ్ళు, వాళ్ళ అసూయ ఈర్ష్యా ద్వేషాలతోటి చేస్తున్నారు. ఈయన మీద ద్వేషంతో, అసూయతో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి అక్రమాస్తుల కేసులు నిందితుడైన, అరాచకం చేస్తున్న పరిపాలనలో చేస్తున్న వాడికి వాళ్ళు అండగండలు పడ్డారనేటువంటి దేశం మొత్తం తెలిసిపోయింది. ఇన్నాళ్ళు ఆ రాష్ట్రం, తెలుగు వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళు బాధపడ్డారు, ఇప్పుడు దేశం మొత్తం తెలిసింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో డెఫినెట్గా వాళ్ళు ఎవరెవరిని అక్కడ సెట్ చేయాలి, అక్కడ సెట్ చేసేసుకున్నారు. మీకు తీర్పులు రిజర్వ్ అవుతాయి డెఫినెట్గా. కోర్టులు ఏం తీర్పు చెప్పాలో, చట్టం ఎలా ఉందో అలా వెళ్ళిపోతుంది. చట్టం తన పనిదం చేసిపోద్ది, చట్టం అందరికీ సమానం, ఏ మాటలు మాట్లాడతారు. ఎందుకంటే మరి చట్టం అందరికీ సమానమే. కట్టిపేళ్ళినట్టు నరికినట్టు నరికిన బాబాయ్ అంత కూడా బయట ఉంటాడు. ఇవాళ అరెస్ట్ అవుతాడు, రేపు వద్దని ఎవరికి తెలియకుండానే బెయిల్ వచ్చేది విడుదలైపోతాడు. అసలు వాళ్ళని టచ్ చేయలేరు. అత్యున్నత దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేయలేరు ఎవరిని. ఒక ఆఫ్టర్ ఆల్ ఒక ఎంపీని, ఎస్, చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకుంటే ఆఫ్టర్ ఆలే అతను, నీకు నాకు స్వప్రేమం. కానీ చంద్రబాబు నాయుడు గారు లాంటి ప్రొఫైల్ ఆ వ్యక్తితో పోల్చుకుంటే, ఆయన చేసిన నేరం వాటితో పోల్చుకుంటే, ఆయన తప్పు చేయకుండా ఉన్న దాని ప్రకారం చూసుకుంటే ఆఫ్టర్ ఆలే అతను. ఆయన మాత్రం అరెస్ట్ చేయగలుగుతారు. ఏ 8గా ఉన్నవాడో లేకపోతే ఏ 7 కింద ఉన్నవాడో, హత్య కేసులో పైగా మళ్ళీనది ఎక్యూజ్డ్ 8 అతను మాత్రం అరెస్ట్ చేయడానికి మేము చేతులు ఎత్తేస్తాం, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేస్తుంటారు. అంటే మీరు ల్యాండ్ మీ ఓల్డ్ని అరెస్ట్ చేస్తుంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించేసి అరాచకం చేస్తారా? ఇక్కడ స్వయంగా చంద్రబాబు నాయుడు గారు, నేను తప్పు చేయలేదు కాబట్టి మా క్యాడర్ అంత సమయం పట్టించండి చెప్పాడు పెద్ద మనిషి కాబట్టి అయినా తీసుకెళ్ళారు. జరుగుతున్న ప్రహసనం అంతా చూడండి. మీరేదో మానసికంగా వేధిస్తున్నారు, డెఫినెట్గా మానసిక మైండ్ గేమ్ ఇది. ఎవరికి చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టాం, లోపల పెట్టాం, పై చేయి సాధించాం, ఆ క్యాడర్ అందరినీ మైండ్ గేమ్ అంటే ఆయనకి ఆరోగ్యం ఏమవుద్దో, చంపేస్తారేమో, ఏమవుద్దో. ఎందుకంటే వాళ్ళ చరిత్ర అలాంటిది కదా, ఆడదే ఏళ్ళదే కూడా భయం ఉంటుంది.
మీరు విపరీతంగా భయం నుంచి అంతులేని ధైర్యం పడుద్ది. వీళ్ళ ఆవేదన పడతా ఉన్నారు చంద్రబాబు గారి పట్ల, అందరూ ఆవేదన చెందుతారు. ఆవేదన నుంచి ఆవేశం వస్తుంది, ఆ ఆవేశం ఆక్రోశం కింద మారుతుంది, ఆ ఆక్రోశం ఉక్రోషంగా మారుద్ది, ఆ ఉక్రోషం రోషంగా మారుద్ది, ఆ రోషం పౌరుషం పడగ విప్పుతుంది. చంద్రబాబు నాయుడు గారి అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులనే కాకుండా సామాన్యుడు, ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగు వాళ్ళు, ఈ దేశంలో ఉన్న తెలుగు వాళ్ళు అందరూ కాకుండా ఎక్కడ ఉన్న సగటు పౌరుడు, సాధారణ పౌరుడు యొక్క యుగోను అర్థం చేశారు మీరు. ఈ ప్రజాస్వామ్య హననం ఏంటి? ఈ చట్ట రాజ్యాంగ ఉల్లంఘనలు ఏంటి? ఇలాంటి హై ప్రొఫైల్ పరిస్థితిలో ఉన్న పొజిషన్లో ఉన్న పర్సన్కి ఇలా జరిగితే మా పరిస్థితి ఏంటి? ఇది ప్రజాస్వామ్య దేశం కదా, మేము స్వేచ్ఛగా ఉన్నాం అనుకుంటున్నాం, ఇదంతా అభూత కల్పన అనేటువంటి దాంట్లో వాళ్ళ ఈగో హర్ట్ అయింది. వాళ్ళ మనసు ఏమనుకుంటున్నారో అది జరగనప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఈగో హర్ట్ అవుద్ది. వాళ్ళ చేతులు ఇంకే వాళ్ళు ఏం చేయగలుగుతారు? వ్యక్తులు వ్యవస్థలతో పోరాడలేరు కదా, వాళ్ళు ఏం చేయగలుగుతారు? వాళ్ళ చేతిలో ఒక పాశుపతాస్త్రం ఉంది, ఆ పాశుపతాస్త్రమే ఓటు. రేపు ఎన్నికల్లో మీరు ఎన్ని దౌర్జన్యాలు చేసినా, ఎన్ని అక్రమాలు చేసినా, ఎన్ని దుర్మార్గాలు చేసినా, ఎంత అరాచకం చేసినా, వాళ్ళు వచ్చి ఆ ఒక్కరోజు ఆ ఓటేస్తారు. దీనికి కారకలేని వాళ్ళు అందరూ శిక్షింపడతారు ప్రజాకోర్టులో. న్యాయస్థానాలు కొన్నిసార్లు న్యాయం చేయలేకపోవచ్చు, న్యాయం జరగడానికి ఆలస్యం అవ్వచ్చు. జస్టిస్ డిలేడ్ ఇస్ డినైడ్. ఈ ఊరికి చెప్పుకోవడానికి మంచి చేస్తున్నారు, అదంతా కళ్ళ ముందు కనపడుతుంది ఇక్కడ. కాబట్టి ఇది జరగబోయేది, డెఫినెట్గా దీన్ని ఎవడ మార్చలేడు. కానీ డెఫినెట్గా కొంతమంది బలహీన మనసులు ఉంటారు. ఒక వార్త వస్తుంది సోషల్ మీడియాలో, ఎవడ అత్యుత్సాహంతో చంద్రబాబు గారికి ఏదో చేస్తున్నారంటారు, వాళ్ళు నిజంగా చేత చేయొచ్చు కూడా, అది ప్యానిక్ అవుతారు డెఫినెట్గా. ఆవేదన ఉంటుంది కదా, బాధ ఉంటుంది కదా. అంత ఇప్పుడు నిజంగా ఆయన ఏదైనా తప్పు చేసాడని నమ్మితే, నిజంగా తప్పు చేసి ఉంటే ఎందుకు చేయడు రా ఆయన అనవసరంగా బాధపడుతున్నాడు. అలా చేస్తే కూడా ఈ రకమైన ట్రీట్మెంట్ కరెక్ట్ కాదు. అందరూ ఏం నమ్ముతున్నారంటే ఆయన తప్పు చేయలేదని నమ్ముతున్నారు. అది మీకు తెలుసు, న్యాయమూర్తులకి తెలుసు, న్యాయవాదులకు తెలుసు. అసలు కేసులో మెరిట్స్ లేవు, టెక్నికల్ గ్రౌండ్స్లో కూడా అది వీకు. అయినా సరే ఈ డిలే అవటం అనేటువంటి దాన్ని వాళ్ళు సహించలేకపోతారు. ఇలాగ ఎంత ఆలస్యం చేస్తే అంత మీకు నష్టం, వాళ్ళకే నష్టం. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు లోపల ఉన్నారు, దాదాపు 15 రోజులు అయిపోతుంది. ఏమైనా ఆగిపోయిందా కానీ మాయమైపోయారు ఏమన్నా ఉన్నాయి? రెట్టించిన ఉత్సాహంతో, పౌరుషంతో కసిగా పనిచేస్తున్నారు. సరే ఇంకో 15 రోజులు ఉంచుతారు, లేదు ఇంకో నెల వాళ్ళు ఉంచుతారు, తర్వాత లోకేష్ గారిని కూడా పెడతా ఉంటున్నారు, తీసుకెళ్తే తీసుకెళ్తారు. ఒకవేళ వీళ్ళు భువనేశ్వరి గారు, బ్రహ్మణి గారు ప్రజల్లోకి రాకుండా చూసుకోండి మీరు, వచ్చారా ఇప్పటికీ మీకు ఆనవాళ్ళు ఉంటాయి రేపు ఎన్నికల్లో, రాబోయే ఎన్నికల్లో, భవిష్యత్తులో. అంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్టుకు ముందు వాళ్ళు ప్రధాన ప్రత్యర్థులు, వాటమైతే ఖాయం కానీ ప్రధాన ప్రత్యర్థులుగా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత ధరావతులు కోల్పోతున్నారు వాళ్ళు. ఒకవేళ ఇది ఈ ప్రహసనాన్ని ఇలాగే కంటిన్యూ చేసి లోకేష్ గారి భార్య బ్రహ్మణి గారు, చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వరి గారు, అన్నగారి బిడ్డ చంద్రబాబు గారి భార్య, లోకేష్ గారి తల్లి, అలాగే లోకేష్ గారి భార్య బాలకృష్ణ గారి కూతురు, అన్నగారి మనవరాలు, చంద్రబాబు నాయుడు గారి కోడలు, వీళ్ళిద్దరూ బయటకు వస్తే మీ ఆనవాళ్ళు ఉండవు. ఇది గుర్తుపెట్టుకోవాలి ఎవడన్నా సరే. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మాలాటోళ్ళని చెప్తాం, జరగబోయేది మా ధైర్యంగా ఉంటాం మేము. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొంచెం భయపడతారు, కొంచెం ఆందోళన ఉంటుంది. మీరు ఏమీ ఆందోళన చెందక్కర్లేదు, మీరు చేయాల్సిన పని ఒకటే, మీ చేతిలో ఉన్న ఆయుధం, ఆ ఆయుధాన్ని సక్రమంగా ప్రయోగించండి. ఓటు అనేటువంటి ఆయుధం ఉంది, మీతో పాటు 10 మందిని అవేర్ చేయండి, అలర్ట్ చేయండి. ఎందుకంటే వీళ్ళు అరాచకవాదులు కదా, మా ఓట్లు వేరే ఉన్నాయన్నారు కదా. మీ ఓట్లు వేరే ఉంటే మీ ఇంటికి వేసుకుంటారా, ఇక్కడ కుదరదని చెప్పండి. ధైర్యంగా ఉండాలంతే. ఈ సమయంలో వాళ్ళు మైండ్ గేమ్ ఆడతారు, మానసికంగా వేధిస్తారు, దాన్ని తట్టుకోవాలంతే. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడతారు, ఏమీ చేయలేరు. ఆయన లైన్ హార్టెడ్,
ఆయన్ని ఎవ్వడం వేధించలేడు, తాత్కాలికమని. అలాగ వేధించమని వాళ్ళు ఆదేశాలు ఇచ్చినా వేధించినోడు కూడా దుఃఖిస్తాడు, కుమిలి కుమిలి ఏడుస్తాడు. ఇది ఆయన క్యారెక్టర్. ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే, వాడు వేధించడానికి వచ్చినోడు కూడా మిమ్మల్ని వేధించాలి సార్, కాసేపు వేధింపబడండి అని అడుగుతాడు. సరే వేధించుకోవాలంటాడు. ఇది పరిస్థితి. ఆయన జడ్జి గారితో రోమా ఒకే మాట చెప్పాడు, నన్ను మానసికంగా వేధిస్తున్నారు, మీరు న్యాయం చేయండి. ఇప్పటికే అదే చెప్తున్నాడు ఆయన, నాకు న్యాయం చేయండి అంటే చట్టాన్ని అందరికీ సమానం అంటే అందరికీ సమానంగా కనపడలేదండి అన్నట్టుగా చెప్పాడు ఆయన. అంతకు మించి న్యాయమూర్తులు కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి, వాతావరణం అలాగ ఉంది, పరిస్థితులు అలాగ ఉన్నాయి. ఈ ఒక్కపోత కొన్నాళ్ళ పాటు ఉంటుంది, ఇంకా 6 నెలలు ఉంది. 6 నెలలు, 4 నెలలు, 3 నెలలు అనేటువంటిది 2-3 రోజులు తేలుతుంది. దీనికి సిద్ధంగా ఉండాలి, దేనికైనా సిద్ధంగా, దేనికైనా రెడీ అన్నట్టుగా ఉండాలి. మేమైతే ఉంటాం, న్యూట్రల్ పర్సన్స్ అందరూ, సామాన్యులు, సగటు పౌరులు అందరం కూడా ఈ అప్రజాస్వామిక విధానాలని, రాజ్యాంగ చట్ట ఉల్లంఘనల్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. ఈ విషయంలో చంద్రబాబు గారు ఉన్నా ఆయనకు మద్దతుగా నిలబడతాం, అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నా మద్దతుగా నిలబడతాం, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కన్యాం జరిగితే కూడా నిలబడతాం.